ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానము నిమిత్తమై లూకా సువార్త 18:25 మనం చదువుకుందాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. దయచేసి గమనించండి, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఆమే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి చెప్పినటువంటి మాటలు ఏమంటున్నారు? ధనవంతుడు దేవుని రాజ్యములు ప్రవేశించడం కంటే సూది బెజ్జములు ఒంటి దూరుట సులభమని చెప్పాను. అంటే సూది బెజ్జము అనంటే అది నిజంగా సూది బెజ్జము కాదు. దానికి అర్థం ఏంటంటే యెరూషలేముకు ఒక పెద్ద గేట్ ఉంటుంది అన్నమాట. మరి ఆ గేట్లో ఏదన్నా పెద్ద పెద్దవి వస్తే పెద్ద గేటు ఓపెన్ చేస్తారు, లేకపోతే దానికి ఒక చిన్న గేట్ ఉంటుంది అన్నమాట. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, మరి ఎప్పుడైనా మీరు జైలు ఎప్పుడైనా చూస్తే జైల్లో పెద్ద గేట్ ఉంటుంది, అలాగనే ప్రక్కన ఒక చిన్న గేట్ ఉంటుంది. ఈవెన్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఫంక్షన్ హాల్స్లో కూడా అలాగే ఉంటాయి, చిన్న గేట్ అది స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. దానినే సూది బెజ్జం అంటారన్నమాట. ఆ సూది బెజ్జంలో ఒంటి దూరదు అన్నమాట. సో ఒంటి వెళ్ళాలంటే పెద్దది తీయాలి. సో అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, ఒక ధనవంతుడు పరలోక రాజ్యములో చేరాలంటే ఒంటి సూది బెజ్జంలో వెళ్ళడం ఈజీ, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం అన్నాడనమాట. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, అయితే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా, అలాగైతే ఇంకెవరు రక్షించబడతారు? గమనించండి, ఇంకెవ్వరు కూడా ప్రపంచంలో రక్షించబడలేరు అన్నట్టుగా చెప్పాడనమాట. అయితే దేవుని బిడ్డలారా, ఈ అన్నటువంటి ఇది 18 ప్రభు చెప్పాడు. 19 వచ్చేసరికి 9 యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ఎవరైనా ధనవంతుడైన జక్కయ్య, ప్రైజ్ గాడ్. చూడండి, అక్కడ దేవుడు ఏమన్నాడు? అసాధ్యం అన్నాడు. ఒక్క అధ్యాయము మారిందో లేదో, అసాధ్యమైనది సాధ్యమైపోయిందండి. కొన్ని కొన్ని మనం చూసినప్పుడు డాక్టర్లు చెప్తారు ఇది అసాధ్యం, నీ పరిస్థితులు చెప్తాయి ఇది అసాధ్యం. మరి నీ జీవితంలో చూస్తుంటే అన్నీ అసాధ్యంగానే ఉన్నాయి, కానీ దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమే, నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందా? నీ పిల్లల విషయంలో అసాధ్యంగా ఉందా? లేకపోతే ఉద్యోగం విషయంలో అసాధ్యంగా ఉందా? ఏదైనప్పటికీ నీ భర్త రక్షించబడడిక అని అనుకుంటున్నావా? లేకపోతే నీ పిల్లలు ఇక మారరు అని అనుకుంటున్నావా? ప్రియులారా గమనించండి, నీకు అసాధ్యం ఏనది ఉందో దేవునికి సాధ్యం. ఏమైనా దేవుడు అన్నాడు, అసాధ్యం అన్నాడు, 19 సమస్తము సాధ్యపరిచేశాడు. దేవునికి స్తోత్రం, రక్షణ వచ్చేసింది. అందుకని దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, కొన్నిసార్లు నేను చెయ్యను అంటాడు, కానీ నీ కొరకు నువ్వంటే అంత ప్రేమ ఆయన చేసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు పిల్లల్ని మనం కూడా తిడతా ఉంటాం, కానీ వాళ్ళ మీద మనకు ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఒక పెండ్లికి ఆహ్వానించబడ్డాడు కానానులో. అక్కడ కూడా మరి ద్రాక్షరసం అయిపోతే తల్లి యేసు ప్రభు చెప్పమన్నది. వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు చెప్తే యేసు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, ఇది అసాధ్యం.
అయ్యా నీ సమయం ఇంకా రాలేదంటే ఇక్కడ అలకల్లోలం అయిపోద్ది, ఇక్కడ పరువు నష్టం అయ్యా, తలెత్తుకుని తిరగలేమయ్యా. అప్పుడు ఏసయ్యా తన టైం రాకపోయినా అది అసాధ్యమైనా ప్రజల పరువు నష్టం అవ్వకూడదు, తన బిడ్డలు తలదించుకోకూడదు, తన బిడ్డలు ఎక్కడ కూడా తలదించుకుని బ్రతకూడదు, తలెత్తుకుని బ్రతకాలి. అది ప్రతి తండ్రి ప్రతి తల్లి ఆశిస్తారు. అందుకని తల్లి కన్నా తండ్రి కన్నా గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. అందుకని అసాధ్యమని నా సమయం ఇంకా రాలేదని నీళ్ళని నింపమన్నాడు. ఆరు రాతి బాన్లు, ఆరు రాతి బాన్లో నీళ్ళు నింపితే నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు. ప్రైజ్ గాడ్. అది వడ్డిస్తుంటే అది తాగిన వాళ్ళు అందరూ అంటున్నారు, ఏంటి దాదాపుగా అందరూ ముందేమో మంచి చేస్తారు, లాస్ట్దేమో జబ్బు చేస్తారు, ఈయనేంటి లాస్ట్లో చాలా మంచి చేశాడంటే ఏసయ్య ఇన్వాల్వ్ అయ్యాడు. ఏసయ్య చేయబడింది. హల్లెలూయా. ఏసయ్య చేయబడితే అది చివరైనా ఎప్పుడైనా మధురంగానే ఉంటుంది అన్నమాట. నీ మినిస్ట్రీలో, నీ ఫ్యామిలీలో, నీ బిజినెస్లో ఆయన చేయబడాలి, అది మధురంగా ఉంటుంది. కనుక ఈరోజు దయచేసి గమనించండి, అసాధ్యమన్న దేవుడు సాధ్యపరిచేసి రక్షించేశాడు. దేవునికి స్తోత్రం. ఇది చదువుతుంటే నాకు ఎంత చక్కని మాటలు దేవుడిచ్చాడంటే, ఆయన కనికరము, ఆయన గొప్పతనము, ఆయన కృప జీవము కంటే ఉత్తమం. ప్రైజ్ గాడ్. అందుకని తప్పిపోయిన కుమారుడి మీద ఆయన కోపము పొర్లుకొని రాలేదు, ఆయన కనికరము పొర్లుకొని వచ్చింది. ఆయన కనికరము ఆయన కోపము కంటే గొప్పదన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగనే మనం చూస్తే ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద అనుదినము పుట్టుకొస్తుందంట. ఆయనకు ప్రేమ వాత్సల్యత అంటే అనురాగం. అనురాగం అంటే లవింగ్ కైండ్నెస్. అనుదినము పొర్లుకుని వస్తుందట ఆయన ప్రేమలో, ఆయన అనురాగములో, ఆయన వాత్సల్యతలో. ఆయన వాత్సల్యత, ఆయన అనురాగము ఆయన కోపము కంటే గొప్పదన్నమాట. అందుకనే మీరు ఇంట్లో చదువుకోండి. మీరు కీర్తన 10:18 ఏమంటాడంటే, ఆయన కోపానికట పర్వతపు పునాదులు కదిలిపోతాయట. ఆయన కోపం వస్తే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆ నిమిషం, నిమిషం అని కూడా ఇంగ్లీష్లో, తెలుగులో నిమిషం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో మూమెంట్, నాట్ ఈవెన్ సెకండ్. ఆయన కోపానికి పర్వత పునాదులు కదిలిపోతాయట. కానీ యెషయా గ్రంథం 54:10 అంటాడు, పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ గాడ్. ఆయన కోపానికి పర్వతాలు కదిలిపోయినా, ఆయన కోపానికి మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. అంటే హిస్ లవింగ్ కైండ్నెస్ ఈస్ ఎ బెటర్ దెన్ లైఫ్. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన సాధ్యపరిచే శక్తి అసాధ్యాల కన్నా గొప్పది, కోపము కన్నా గొప్పది ఆయన ప్రేమ. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాత్సల్యతో మనం ముందుకు సాగుదాం. కృపా క్షేమములే మీ వెంట ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.